హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లెగ్గిన్ తోటి చిన్న పాపకి టాప్ అండ్ స్కర్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఏంటంటే టాప్ కట్ చేస్తున్నాను ఇక్కడ లెగ్గిన్ తీసుకున్న వైట్ కలర్ది వైట్ కలర్ లెగ్గిన్ తోటి చిన్న పాపకి టాప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ముందుగా లెగ్గిన్ ఏంటంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా లెగ్గిన్ కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ తీసేసి ఈ పాట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కట్ చేసుకున్నది ఈ దానికి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టే పక్కన పెట్టేసుకున్న తర్వాత స్కర్టుకు కట్ చేసుకుంటున్నాను నేను ఇదేంటంటే కాటన్ క్లాత్ బాగుందనేసి నేను ఇది తీసుకున్నాను ఏంటంటే క్లాత్ పెద్ద లేదు కాబట్టి నేను టూ పీసెస్ లాగా తీసుకున్నాను చిన్న చిన్నగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి సమోసా ఫోల్డింగ్ టైప్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ముడతలు లేకుండా చూసుకోవాలి ఎల్చు ఎచులు తగ్గులు లేకుండా చూసుకొని నీట్గా టేప్ తీసేసుకొని నేను ఏంటంటే ఈ విధంగా సైజ్ చూసుకుంటున్నాను నడుము దగ్గర అన్నట్టు నడుము దగ్గర ఏ విధంగా సైజ్ చూసుకోవాలో చూపిస్తాను నేను ఈ విధంగా నడుము దగ్గర సైజ్ చూసుకోవాలి నేను ఏంటంటే ఫోర్ ఇంచెస్ మార్క్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ దగ్గర ఏంటంటే పాప సన్నగానే ఉంది కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ పాప వాళ్ళు లావుగా ఉండి అట్లా ఉంటే మీరు మాత్రము ఫోర్ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి మీది పాతది ఏదన్నా పాపది టాపే కానీ ఏదన్నా ఉంటే అయినా మీరు సైజ్ నడుము దగ్గర సైజు చూసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా సైజు చూసుకోండి సైజ్ చూసుకున్న తర్వాత టేపు పైన నుంచి కింది వరకు ఈ విధంగా మార్కింగ్ దగ్గ మార్కింగ్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా పెట్టుకొని నేను ఏంటంటే రౌండ్ అప్గా మార్కింగ్ పెట్టేసుకుంటాను ఇంతకు ముందుకు వీడియోలో కూడా చూపించాను నేను స్కట్ ఏ విధంగా స్కట్ చేసుకోవాలో మార్కింగ్ ఏ విధంగా పెట్టాలో చూపించాను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి నాకేందంటే చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్ అప్ మార్కింగ్ ఇచ్చేసుకొని స్క క రౌండ్ అప్ మాత్రమే తీసుకోవాలి స్ట్రేట్ తీసుకోకూడదు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ అప్ మాత్రం కట్ చేసుకోవాలి నడుము దగ్గర మార్కింగ్ ఇచ్చాను కింద కూడా మార్కింగ్ ఇచ్చాను కనిపిస్తుంది కదా ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది నాకు ట్వంటీ టూ ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నా రౌండ్ అప్ ఈ విధంగా రౌండ్ అప్ కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి చూసుకోండి రెండు నేను మార్కింగ్ చేసుకున్నా కదా ఇప్పుడు ఏంటంటే పైన భాగము కింది భాగము రెండు తీసుకున్నాను రెండు తీసుకొని ఇక్కడ నడుము దగ్గర ఈ విధంగా కట్ చేసుకుంటున్నా నేను చూశారు కదా ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో చూస్తున్నారు కదా కింద రౌండ్ అప్ వచ్చింది ఈ రెండు చూపిస్తున్నాను పైనది ముందు ముందుపాటు రెండు ఈ విధంగా కట్ చేసుకున్నా నేను స్కర్ట్ కట్ చేసుకున్నా కదా ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా లెగ్గిన్ క్లాత్ ఈ మిగిలిన క్లాత్ తోటి నేను ఏంటంటే ఈ మిగిలిన క్లాత్లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నా స్ట్రేట్గా పొడుగుగా ఈ విధంగా చూసేసుకొని మంచి స్ట్రేట్గా ఉన్న దగ్గర ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇదేంటంటే ఫిల్స్ పెట్టడానికి అనేసి నేను కట్ చేస్తున్నాను టాప్కి ఏంటంటే అది ఫిల్స్ పెడితేనే బాగుంటుంది అన్నట్టు ఫిల్స్ పెట్టకపోతే బాగోదు ఫిల్స్ పెట్టడానికి మాత్రమే నేను ఈ క్లాత్ తీసుకుంటున్నాను అది ఫిల్స్ ఏ విధంగా పెట్టాలో కూడా చూపిస్తాను నేను అదేంటంటే చిన్న పాపకు టాప్ ఏ విధంగా అయితే ఫిల్స్ పెడితే బాగుంటుందో కూడా చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకోవాలన్నట్టు చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్ట్రెయిట్గా సమానంగా చూసుకొని ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఏంటంటే స్టిచ్చింగ్ చేసుకోండి ఏంటంటే ఈ రెండు ఒక దగ్గర స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్న దగ్గర ఇదేందంటే ఈ విధంగా ఫిల్స్ పెట్టేసుకోవాలన్నట్టు చూపిస్తున్నాను కదా ఈ విధంగా రౌండప్ మొత్తము చూస్తున్నారు కదా ఇప్పుడు ఏ విధంగా ఫోల్డింగ్ పెట్టాలో ఇదే చూపిస్తాను ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఈ మార్కింగ్ ఏంటంటే నేను భుజాలు వేయడానికి అనేసి మార్కింగ్ ఇస్తున్నాను ఇక్కడ మార్కింగ్ ఇచ్చే దగ్గర జాగ్రత్తగా చూసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోండి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి మిడిల్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ మార్కింగ్ ఇచ్చేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలన్నట్టు అప్పుడు మనకు ఆయన్స్ వేయడానికి మాత్రము కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఏంటంటే మిగిలిన క్లాత్లో ఒక టూ ఇంచెస్ పెట్టేసి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇది ఏంటంటే భుజాలు వేయడానికి అన్నట్టు నేను చెప్పాను కదా బెల్ట్ లాగా వేస్తాను అనేసి ఆ బెల్ట్ లాగా వేయడానికి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఇది ఏంటంటే క్లాత్ బిన్ క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి సాగిపోతుంది మీరు చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే అక్కడిక్కడ వెళ్ళిపోతుంది అన్నట్టు కటింగు అందుకే చూసేసి కట్ చేసుకోండి జాగ్రత్తగా చూపిస్తున్నా కదా ఈ విధంగా వేస్తాను అన్నట్టు పిల్లలకి ఇందాక టాప్ చూపించాను కదా ఇప్పుడు స్కర్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా సైడ్కు మొత్తము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి స్కర్ట్ ఇంతకు ముందుకు వీడియోలో చూపించినట్టే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు చూసారు కదా స్కర్టుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సైడ్కి ఇది సైడ్ పార్ట్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కింది వరకు ఈ విధంగా ఇప్పుడు స్కర్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఉల్టా తీసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది స్కర్టుది ఇప్పుడు నడుము పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి ఉల్టా తీసిన తర్వాత ఈ విధంగా టూ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నడుము పార్ట్ బెల్ట్ దగ్గర మనము ఏంటంటే ఎలస్టిక్ వేయడానికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా నేను ఒకటి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని నేను తీసుకున్న క్లాత్ ఇది రెండు కలిపి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి బెల్ట్ పార్ట్ దగ్గర ఇది ఏంటంటే నేను ఎలస్టిక్ వేయడానికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను అది ఏంటంటే మళ్ళీ ఉల్టా తీసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి ఇంతకు వీడియోలో చూపించాను కదా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో సేమ్ ప్రాసెస్ ఆ విధంగానే ఏందంటే ఎలాస్టిక్ వేసిన తర్వాత ఈ విధంగా కింద నుంచి పైన వరకు ఒక స్టిచ్చింగ్ చేసేసుకోవాలి నేను ఎలాస్టిక్ వేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను అది ఏంటంటే కొంచెం రబ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అన్నట్టు స్కర్ట్ టూ సైడ్ కుట్టేసాను కదా ఇప్పుడు వేసిన తర్వాత కింద రౌండ్ అప్ స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను నేను ఏంటంటే ఇది మీ దగ్గర పీకో ఉంటే పీకో అయినా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయినా చేసేసుకోండి నేను ఫోల్డిం ఏంటంటే ఫోల్డింగ్ చేసేసే స్టిచ్చింగ్ చేస్తున్నాను పీకో ఏం చేయట్లేదు ఇక్కడ చిన్నదే కదా అనేసి అందుకని నేను ఫోల్డింగ్ తోటి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను స్కర్టుకు కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ స్కర్ట్ ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈ విధంగా స్కర్ట్ వచ్చేసింది అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా స్కర్ట్ వచ్చేసేసింది స్కర్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా స్కర్ట్ చాలా బాగుంది స్కట్ అయిపోయింది కదా ఇప్పుడు టాప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ముందేంటంటే ఫిల్స్ కోసం నేను ఒక క్లాత్ కట్ చేసాను కదా జాయింట్ చేసేసి ఆ క్లాత్ ఈ విధంగా ఫిల్స్ పెడుతున్నాను నేను చిన్న చిన్న దగ్గర దగ్గర ఫిల్స్ పెట్టాలి అప్పుడు ఏంటంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు చిన్న పిల్లలకి ఈ విధంగా ఫిల్స్ పెట్టేసుకోవాలి సైడ్కి ఏంటంటే పీకో చేసుకోవచ్చు ఇప్పుడు ఫిల్స్ పెట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నేను చూపిస్తాను ఈ విధంగా ఫిల్స్ పెట్టేసుకొని పైనుంచి కుట్టుకుంటే ఏంటంటే మీకు ఈజీగా అయిపోతుంది ఏంటంటే ఫిల్స్ కూడా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు నేను మార్కింగ్ పెట్టాను కదా మార్కింగ్ పెట్టిన సైడు నేను ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ ఎందుకంటే ఎలాస్టిక్ వేయడం కోసము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను ఎలాస్టిక్ ఏంటంటే మరీ లావుది ఎలాస్టిక్ వేసుకోకూడదు సన్న ఇల్ల స్టీక్ వేస్తే సరిపోతుంది లావేళ్ళ స్టీక్ వేస్తే ఏంటంటే పిల్లలకు గుచ్చుకుంటుంది కాబట్టి సన్న ఎల్ల స్టీక్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఏంటంటే క్లాత్ను మరీ లాగి పట్టి స్టిచ్ చేసుకోకూడదు ఏంటంటే క్లాత్ క్లాత్ను మరీ సాగిపోతుంది అందుకని మన మీడియంగా చూసుకొని నిదానంగా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి సాగిపోకుండా చూసుకోండి క్లాత్ను ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశానో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి ఎలా స్టిక్ వేయడం కోసము చూసారు కదా ఇంతకు ముందుకు ఎలా స్టిక్ వేసి స్టిచ్ చేసినా కదా ఆ ఫిల్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి దానిపై నుంచి ఇందాక ఎలస్టిక్ వేసాం కదా అక్కడ ఫిల్స్ వేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఫిల్స్ మీదకి చూసుకొని ఫిల్స్ అక్కడిక్కడ వెళ్లకుండా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్స్ కుట్టిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను నేను చూడండి ఫిల్స్ చాలా బాగా వచ్చింది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తము ఇప్పుడు నేను ఏంటంటే భుజాలకు అటాచ్ చేయడం కోసము ఒక టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్ను ఈ విధంగా పెట్టి చూస్తున్నాను ఈ విధంగా పెట్టి చూసిన తర్వాత ఏంటంటే ఫోల్డింగ్ ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో మీరు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి మొత్తము నేను ఇంత వేడల్పులో స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇది భుజాలది చూస్తున్నారు కదా ఇది ఈ రెండు కట్ చేసేసుకోవాలి ఏంటంటే ఈ రెండు నాకు రెండు చేతులకు సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా మార్కింగ్ దగ్గర ఇది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ పెట్టిన దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కుట్టి ఊ కుట్టు ఊడిపోకుండా కొంచెం రెండు మూడు సార్లు ఈ విధంగా రబ్ చేసినట్టు స్టిచ్చింగ్ చేసింటే ఏంటంటే కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండిపోతుంది అన్నట్టు ఇదే మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగానే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూశారు కదా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఫిల్స్ ఇప్పుడు చూసారు కదా లెగ్గిన్ తోటి టాప్ స్కర్టు రెండు ఎంత బాగున్నాయో చిన్న పాపకు మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్